ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఈ యొక్క సమయంలో మరి మనము కలోరి భయ్యతో ఉంటున్నాము. కలోరి భయ్య మరి తెలంగాణ నుంచి మహారాష్ట్రకు మరి సువార్తికుడుగా తర్వాత ఎవాంజలిస్ట్గా వచ్చి సేవ చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు అన్నను అడిగి తెలుసుకుందాము. అన్న యొక్క ఆ యొక్క క్రీస్తులోనికి ఎలా మరి ఎలా రక్షింపబడ్డాడు, రక్షణలోనికి ఎలా వచ్చాడు, అన్న యొక్క అనుభవాలు ఏంటి, సేవ ఎక్కడ చేస్తున్నాడు, ఎలా ఉంది దేవుని నమ్ముకున్న తర్వాత అనేది మనం తెలుసుకుందాము. అన్న రండి. చెప్పండి అన్న. నా పేరు మాస్టర్ కల్వరి. మా సొంత ఊరు కనుకొనూరు, అది తెలంగాణ భూపాల్పల్లి డిస్టిక్. కొంచెం అన్న మీరు ఎలా రక్షింపబడ్డారు? అంటే నేను ఫస్ట్ నుంచి మేము క్రైస్తవులము, దేవుని నమ్ముకునే వాళ్ళం కాదు. మేము యేసు ప్రభుని తెలుసుకొని ఒక 27 సంవత్సరాలు అయితే ఉన్నది. అయితే యేసు ప్రభుని మేము నమ్మక ముందు మా పద్ధతుల ప్రకారం కంటికి కనబడేదంతా దేవుడి అన్నట్టుగా మేము మాకు అట్లా మా నమ్మకం అట్లా ఉండేది. కింద ఉన్న భూమి దేవుడే, ఆకాశం కూడా దేవుడే, సూర్యుడు కూడా దేవుడే, చంద్రుడు దేవుడే, తర్వాత మరి పశువులు దేవుడే, పాము దేవుడే. అంటే మీరు మొత్తం సృష్టిని నొక్కేవారు? సృష్టిలో అంతా మొత్తం దేవుడే. అంటే ఏదైనా మన చెట్టు దేవుడే, తర్వాత మళ్ళీ ఇవన్నీ దేవుడే అని చెప్పి మేము పూజించేదాన్ని. యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నారు? అయితే ఇట్లనే ఉంటుంది. తర్వాత మేము ఇంకా మా జీవితం చూసినట్లు అంటే బాగా డ్రింకింగ్, అనేక రకాల రకాలైన ప్యాకెట్లు, తర్వాత గుడంబ, తర్వాత మరి ఇంకా చూసినట్లయితే అదేంటి పవ్వాలు, తర్వాత బీఆర్లు, సీల్బందు, తెల్లగాళ్ళు, తాడి చెట్లకి తాగేది, సిగరెట్లు తాగేది, బీడీలు తాగేది. ఆ తర్వాత మరి చూసినట్లయితే ఇంకా అనేక రకాలుగా మరి చెడు మాటలు అనేది, కోపం బాగుండేది. ఎవరన్నా కోపమత్తే పోయి పటపట పనులుగురికి పోయి కొట్లాటాకు తిరిగేది. ఆ తర్వాత మరి చూసినట్లయితే ఇంకా ఈ కనబడేదానంతా పూజించేది, తల్లిదండ్రులు మాకు వినకపోయేది. అసలు మాకు జీవితంలో ఇవన్నీ చేసినా కానీ శాంతి సమాధానం అంటే తెలియదు. అప్పుడు నాకు అనిపించింది అసలు నేను చేస్తాను కానీ అసలు మరి నేను చేసేది కరెక్టేనా అని చెప్పి, నిజమైన దేవుడు ఎవరు, నూరి అంతట్లో అసలు దేవుడు ఎవరు అని తెలుసుకొని అనుండేది. కానీ నాకు అంతెవరు తెలిపటం లేకుండే. అయితే ఒకరోజు ఒక దగ్గర ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళు కలిసిండు. తర్వాత సర్వాయిపేట కన్నయ్య పాస్టర్ పంకెనకు వచ్చి బహిరంగంగా సువార్త చెప్తా ఉంటే కొంతమంది టీముని తీసుకుని వచ్చి సువార్త చెప్తా ఉంటారు. అప్పుడు నాకు అనిపించింది వాళ్ళని కలిసి యేసు ప్రభు గురించి తెలుసుకొని నమ్ముకోవాలనిపించింది. కానీ అందులో ఒక ఆయనని అన్న ఒక కంజరి అని అడిగితే దురంబాయ అని చెప్పి అన్నటువంటి విషయంలో మేము ఇక సరే వీళ్ళు ఏమనుకుంటున్నా చెప్పి అట్లా అయిపోయినా. తర్వాత మరొక దగ్గర వెళ్ళి ఒక దేవుని నమ్మిన దగ్గర కలిసి నేను యేసు ప్రభుని తెలుసుకున్నా. మళ్ళీ తర్వాతకి వచ్చి 3 నెలలకు కన్నయ్య పాస్టర్ దగ్గరనే బాప్టిజం తీసుకొని ఆయనతో పాటు సేవలో బలపరిచేవాడి. మరి తర్వాత దేవుని సేవకు వచ్చాను. అయితే మీరు మీ తెలంగాణ అంటున్నారు, మరి మహారాష్ట్రలో సేవ చేయడానికి గలటువంటి మీ యొక్క ప్రేరేపణ ఎవరు ప్రేరేపించారు మిమ్మల్ని? అయితే తర్వాత మేము ఇట్లా దేవుని సేవ విషయంలో దేవుని నా అంతరంగంలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఈ అనేక పనులు ఈ లోకంలో ఉన్నాయి, కానీ దేవుని పని చేసేవాళ్ళు కూడా కావాలి. ఒక ఆయన వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. అయితే సమాచారం ఏంటంటే మీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏదో మీకు వచ్చినట్టుగా ఉన్నది. దాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేసి మీరు దేవుని యొక్క సేవని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే నాకు ఒక విషయం ఏంటిదంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడి నిజమైన శాంతి సంబంధం అంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం, స్వర్గం, దాన్ని మోక్షం, దాన్ని దేవుని రాజ్యం, దాన్ని నిత్య జీవం అంటారు. అది నిజమైన ఆనందకరమైనటువంటి యుగాయుగాలైన రాజ్యం. ఒకవేళ ప్రభు నమ్ముకుంటే మన పాపాలతో ఇట్లే చనిపోయినట్టు భయంకర నరకం ఉంటుంది. అక్కడ ఎల్లప్పుడు ఏడ్చుడా పనులు కొరకంటే చెప్పనలకనే బాధ ఉంటుంది. అది ఈ విషయం నాకు అర్థమైంది. అందుకొరకనే నాకు ఒక చిన్న వ్యవసాయం, అంటే వ్యవసాయం ఉండే చిన్న ఉద్యోగం కూడా ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఆ ఉద్యోగంలో రిజైన్ చేసి నేను మహారాష్ట్రకు దేవుని సేవ కొరకు ఫుల్ టైం సేవకు వచ్చేసి. చాలా సంతోషం అన్న. మీరు సేవలోనికి వచ్చిన తర్వాత మీ యొక్క సేవ అనుభవాలు ఏంటి? దేవుని సేవకు వచ్చిన తర్వాత లోక సంబంధ కొన్ని ఆర్థికంగా కొన్ని కష్టాలు తర్వాత మరి ఇవి జరిగినాయి. కానీ దేవుడు తర్వాత నన్ను బలపరిచి అవన్నీ తీర్చిండు. తర్వాత నాకున్నటువంటి ఒక ముఖ్యమైన సంతోషం ఏంటంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మితే ఆయన పరలోక రాజ్యము
చేరుతాడు అక్కడ. దాన్ని బట్టి నాకు ప్రతిఫలం పరలోక రాజుల బహుమానం ఉంటుందండి, ఒక సంతోషం. తర్వాత దీని కొరకు నేను ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు చాలా మారుమూల గ్రామాల్లోనికి వెళ్ళి సేవ చేస్తుంటారు, తర్వాత చూసినట్లయితే చాలా మరి ఇక్కడ చూసినట్లయితే కులము మతము అనే పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంటుంది. అయితే మరి ఇలాంటి ఊళ్ళలో మీరు ప్రయాణం చేసి మీరు సేవ చేస్తున్నటువంటి సమయంలో మీకు ఎక్కడైనా కానీ మిమ్మల్ని చంపుతాము, మీరు ఈ సువార్త చెప్పడం బంద్ చేయండి, లేకపోతే మీరు ఈ యొక్క ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అనేది ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఇటువంటి చాలాసార్లు జరిగినాయి. అట్లా ఒకసారి యేసుదేవుని గురించి చెప్తా అంటే టేకడముట్ల అనే గ్రామంలో కొంతమంది ప్రభు నమ్ముకున్నలు ఒక 150 దాకా ప్రభు మంది దాకా యేసుప్రభు నమ్మిళ్ళు. అయితే కొంతమంది క్రిస్మస్ పండుగలప్పుడు మీరు కుల మత భేదాలు కూడా అందరూ కలిసి భోజనం చేస్తాను కదా అని చెప్పి ఇట్టే చేస్తా అని చెప్పి గ్రామ పంచాయతీ కాడికి పిలిపించి అడిగిండ్లు. అడిగి ఇట్లా చేస్తే మిమ్మల్ని ఊర్లోకి వెళ్ళి అయినా వెళ్ళగొడతామని చెప్పి అని అన్నారు. అయితే నేనన్నా దేవుని వాక్యం నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించమని ఉన్నది కాబట్టి ఈ కుల మత భేదాలను మనసులో పెట్టుకుని దేవుడు పెట్టిన కాదు, అందరం కలిసి బస్సులో కానీ బల్లిలో కానీ గుడిలో కానీ ఏ భేదాలు లేవు, దేవుడు అట్లా భేదం పెట్టవద్దని చెప్పి అని చెప్పి నేను దేవుని వదలా, నేను చేసేది ఏం తప్పు కాదు, మీరు కూడా అలాంటి భేదాలు పెట్టుకోదని చెప్పి చాలా సంతోషం అన్న. తర్వాత ఇంకొక దగ్గర ఆశ్రయంలో కూడా అలాగనే మతాన్ని మార్చుతానని చెప్పాను. నేను అన్న మతాన్ని ఎవరు మార్చడం లేదు, మనసు మార్చుకుంటే పరలోక రాజ్యం ఉంటుంది, ఎవరి కులం వాళ్ళకే ఉండని మతం వాళ్ళకే ఉండని ఊరు పేరు ఏమంతా అవసరం లేదు, కానీ అలా మనసు మార్చుకొని పాపాలు ఒప్పుకుంటే పరలోక రాజ్యం ఉంటుందని చెప్పి చెప్పిన. అక్కడ కూడా నన్ను ఒకసారి గ్రామ పంచాయతీలు పిలిచి అడిగిండ్లు. అడిగి నువ్వు ఇటు చెప్పొద్దని ఒకసారి లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చింది. చాలా సంతోషం అన్న. మరి మీరు మా దగ్గరకు వచ్చి మరి మీ యొక్క రక్షణ అనుభవము, సేవా పరిచర్య, తర్వాత మీకు సేవా అనుభవం అంతా కూడా మాతో పంచుకున్నంత వరకు మీకు చాలా వందనములు. ఇది చివరిగా నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, యేసుప్రభు మన పాపాలు కూడా చనిపోయి సమాజాన్ని 3 రోజులు తిరిగి లేచిండు, ఆయన నమ్ముతా మన పాపాలు క్షమించబడి నిజమైన శాంతి సమాధానం ఉంటుంది, మనం చేసిన పనిలో బరకొచ్చి మంచి దేవుడు గొప్ప దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంటే మనకు నరకం తప్పించి పరలోక రాజ్యం ఇస్తారు. కాబట్టి నేను వేసుకుని నమ్ముకున్నాను, నా తోడి సహోదరులను మన నా భారతదేశ ప్రజలను ప్రజలందరూ నమ్ముకోవాలని నా యొక్క ప్రార్థన. మంచిది. ఇది మనం ఈరోజు కలవరన్నతో ఉండి మరి కలవరన్న యొక్క రక్షణ అనుభవం, సేవా పరిచర్య గురించి తెలుసుకున్నాము. మరి మహారాష్ట్రలో చాలా మారుమూల ప్రాంతాలలో తిరుగుతూ అన్న రేమ్ బగళ్ళు మరి ఎంతగానో ప్రయాసపడుతూ మరి ఎవరికైతే మరి సువార్త అందించబడలేదో వారికి సువార్త అందిస్తూ మరి అనేకమైన యవనస్తుల్ని ఇంతవరకు ప్రభులోనికి నడిపించి మరి ఎంతగానో మరి ప్రభు యొక్క సేవ చేస్తూ ఉంటున్నాడు అన్న గురించి, అన్న యొక్క కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఈ యొక్క మరి అన్నని మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు ముఖ్యంగా నేను దీంట్లో గ్రహించింది ఏంటంటే, అన్న ఈ యొక్క లోకపరమైనటువంటి ఉద్యోగానికి వదిలిపెట్టి పరలోకపరమైనటువంటి ఉద్యోగానికి అన్న మరి దానికి అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసి మరి దేవుడు ఇచ్చినటువంటి అప్లికేషన్ని కాదనకుండా మరి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని పక్కకు పెట్టేసి వచ్చి మరి దేవుని పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం అన్న యొక్క పరిచర్య గురించి. అందరికీ వందనాలు.